ప్రాబల్యం కోల్పోయిన ప్రాంతాల్లో తిరిగి పూర్వ వైభవం సంపాదించుకునేందుకు తెలుగుదేశం పార్టీ వేస్తున్న ఎత్తులు, రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడలు ఎంతవరకు ఫలిస్తాయి? ఒకవేళ అదే గనక జరిగితే వైసీపీకి చెక్ పెట్టే ఆలోచన తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిందా? ప్రధానంగా గుంటూరు జిల్లాలోని రాజకీయ పరిస్థితులు చూస్తున్నా, గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న వినిపిస్తున్న నేపథ్యంలో కొన్ని అంశాలు తెర మీదకి వస్తున్నాయి. వాస్తవానికి ఒకసారి గుంటూరు జిల్లా రాజకీయ పరిస్థితి ఏంటి అనేది చూసుకుంటే కనుక ఒక రకంగా టీడీపీకి అనుకూలంగా ఉన్న జిల్లాయే ఒకప్పుడు. కానీ ఒక్కసారిగా 2019 ఎన్నికల ఫలితాలు టీడీపీకి ఒక పెద్ద షాక్ ఇచ్చాయి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో సైతం టీడీపీ బాగానే సీట్లు దక్కించుకుంది గుంటూరు జిల్లాలో. మొత్తం 17 అసెంబ్లీ సీట్లలో 12 టీడీపీ గెలిస్తే 5 మాత్రమే వైసీపీ గెలిచింది. 3 ఎంపీ సీట్లను కూడా టీడీపీ గెలిచింది. ఇదంతా 2014లో. కానీ 2019 ఎన్నికలు వచ్చేసరికి ఘోరాతి ఘోరంగా దెబ్బతిని ఓడిపోయింది. కేవలం 2 అసెంబ్లీ 1 ఎంపీ సీటుకు మాత్రమే పరిమితమైంది తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లాలో. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి కూడా జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు గారు కష్టపడుతూనే ఉన్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం యాక్టివ్గా ఉండేవారు కాదు అనేది ఇప్పటికీ వినిపిస్తున్నమాట. దీనివల్ల వైసీపీ డామినేషన్ పెరిగిపోయింది. ఇక ఎప్పుడైతే జగన్ ప్రభుత్వం 3 రాజధానుల ప్రకటనని తెర మీద తీసుకొచ్చిందో అప్పటి నుంచి జిల్లాలో టీడీపీకి కాస్తంత అనుకూలత ఏర్పడింది. అంటే మళ్ళీ అందరూ కూడా చాలామంది యాక్టివ్ రోల్ పోషించడం మొదలుపెట్టారు. టీడీపీ అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలి అని చెప్పి ఒక స్టాండ్ తీసుకుందో, గుంటూరు జిల్లా ప్రజలు అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరడం, ఒక రకంగా వైసీపీ మీద వ్యతిరేకత తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ వేసిన వ్యూహాత్మక ఎత్తుగడ సక్సెస్ అయ్యింది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. దీనికి తోడు ఇటీవల చంద్రబాబు గారు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులను కూడా నియమించారు. గుంటూరులో ఉన్న 3 పార్లమెంటరీ స్థానాలకి అధ్యక్షులను పెట్టారు. గుంటూరుకు శ్రవణ్ కుమార్ని పెడితే, నరసరావుపేటకు జీవీ ఆంజనేయులు గారిని, అలాగే ప్రకాశంలో 4, గుంటూరులో 3 అసెంబ్లీ స్థానాలు ఉండే బాపట్ల స్థానానికి ఏలూరు సాంబశివరావుని నియమించారు. ఇందులో ఏలూరి అలాగే జీవీలు కమ్మ సామాజిక వర్గ నేతలు, అలాగే శ్రవణ్ కుమార్ దళిత సామాజిక వర్గానికి చెందిన నేత. అంటే ఒక రకంగా ఒక పక్కా వ్యూహంతో చంద్రబాబు గారు అధ్యక్ష పదవులు ఇచ్చారు. సామాజిక వర్గ సమీకరణాలను కూడా అంచనా వేస్తూ అనేది ఈ నియామకాలను బట్టి అర్థమైంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అయితే ఈ సమీకరణలతోనే గుంటూరులో టీడీపీ కాస్త ఎడ్జ్కి వచ్చింది అనేది తెలుస్తుంది అంటున్నారు. ఒకవేళ అమరావతి విషయం ఒక రకంగా బాగా కలిసి వచ్చింది అనేది కూడా చెప్పుకోవాలి ఇక్కడ. అంటే నాయకులు కూడా చాలా యాక్టివ్గా అయ్యారు. దీంతో ఒక రకంగా గుంటూరు జిల్లా వరకు మాత్రం చెబుతున్న రాజకీయ విశ్లేషణలు కొంతమంది చెబుతున్న వరకు చూస్తే వైసీపీని చెక్ పెట్టే వ్యూహాత్మక ఎత్తుగడలో కొంతవరకు సక్సెస్ అయ్యే ప్రయత్నాల్లో కాస్తంత సానుకూలత కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీకి అనేది. మరి అది భవిష్యత్తులో కంటిన్యూ అవుతుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉందంట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.